ఒకసారి అన్నామలై స్వామి రమణ మహర్షిని ఇలా ప్రశ్నించారు భగవాన్ ఎవరూ లేని ఎవరూ రాని ప్రదేశంలో ఉండాలని అసలు ఈ లోకాన్నే చూడకుండా కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకోవాలని ఏ ప్రయత్నం లేకుండా సమయానికి ఇంత ఆహారం దొరకాలని ఇలాంటి కోరికలు తరచూ కలుగుతుంటాయి ఇవి మంచివా చెడ్డవా అని అడిగారు దానికి మహర్షి ఇలాంటి కోరికలు ఉంటే వీటిని తీర్చుకోవడానికి మరొక జన్మ ఎత్తక తప్పదు ఎక్కడ ఉంటే ఏమిటి మనసు అనేది ఒకటి ఉన్నంతకాలం నిన్ను ఆక్రమించుకుని చోటు లేకుండా చేసే లోక వ్యవహారం ఉండక తప్పదు అందుకనే ఆత్మ మీదనే మనసును లగ్నం చెయ్యి బయట ఉన్న ప్రపంచమంతా నిజానికి నీ మనసులో ఉన్నదే ఆత్మ తప్ప ఏకాంతంగా ఉండే ప్రదేశమే లేదు ధ్యానం చేసేటప్పుడు తప్పనిసరిగా కళ్ళు మూసుకోవాల్సిన అవసరం ఏది లేదు నిజమైన ఆధ్యాత్మిక జీవితం గడిపేవాడు ఇలాంటి పథకాలు ప్రణాళికలు రచించడు ఎందుకంటే మనం ఈ లోకంలోకి వచ్చి పడటానికి ముందే ఏం జరగాలో దైవం నిర్ణయించాడు గనుక